जिला एर्पेट मंडलम मडिपाका बोधुकुलपालम कोत्तवीरापुरम यमडिपुत्तूरु राजुलकंड्रिगा सिद्धायगुंट कुम्मरबिड्ड तदितर ग्रामाल प्रजलु तम ग्रामाल स्वर्णमुखी नदिलो कांट्राक्टर्लु అన్ని నిబంధనలను వదిలి ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తూ ఇసుక ఎత్తుతున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఇసుక రీచ్లను రద్దు చేసి రైతులను కూలీలను ఆదుకోవాలని ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీతో కలిసి ఇసుక ఎత్తకుండా అడ్డుకుని ట్రాక్టర్లను తిప్పి పంపారు. సమాచారం అందుకున్న అధికారులు డిఎస్పి సిఐ ఎంపీడీఓలు వచ్చి రేపు సాయంత్రం 4 గంటలకు అన్ని గ్రామాల ప్రజలతో సమావేశం జరిపి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శాంతించిన ఉద్యమకారులు న్యాయం జరగకపోతే పోరాట కమిటీ ఏర్పాటు చేసుకుని రీచ్లను రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదని గ్రామస్తులు హెచ్చరించారు. ఈ మడుబాకు ఈ అగ్రహారం గ్రామాలకు సంబంధించిన ఈ సోర్ణముఖి వేరుకు సంబంధించిన ఇసుకనంతా కూడా కాంట్రాక్టర్లు ప్రభుత్వం యొక్క అనుసంధానంతోనే ఈ యొక్క ఇటక అంగీకారం కానీ పంచాయతీల తీర్మానం కానీ ఏమీ లేదు. రెండో విషయం ఏంటంటే ఒక మీటర్ మాత్రమే ఎత్తాలి, అంటే ఒక మీటర్ అంటే 3.5 అడుగు లోపు, దానికి మించి ఈరోజు 12-13-15 అడుగులు ఎత్తున్నారు. రెండోది ఇక్కడ 160 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒక్క నిమిషం 160 రూపాయలు ఎంత వసూలు చేస్తున్నారు, దానికి ఏ రసీదులు లేవు. రెండోది బండికి పర్మిట్ వస్తా ఉంది. ఇసుక ఎత్తకూడదు, ఎత్తి ఎత్తి మమ్మల్ని నాశనం చేస్తున్నారు. మేము ఇంకా బతకలేము. మమ్మల్ని ఏదైనా చేసేసి ఎత్తుకొని బయటకొని ఎత్తుకోమండి. ఎన్నోసార్లు చూసినాము, మమ్మల్ని దబాయించేస్తున్నారు. మేము ఇప్పుడు 4-5 నెలలుగా ప్రభుత్వంకి అధికారులకి కలెక్టర్ గారికి అందరికీ తెలియజేసాం, ఎవరూ పట్టించుకోలేదు. దీనివల్ల పంటలు ఎండిపోవటం కానీ గవర్నమెంట్ ఆర్డర్.